వెల్కమ్ టు అమ్మకు ప్రేమలు. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్క్. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు, ఒక్క నెలలో మీ బరువును తగ్గించుకోవచ్చు. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ రోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. స్పెషల్ గెస్ట్ నేను ఎందుకు చెప్పాను అంటే, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ హీరోయిన్ ఎప్పుడు కూడా మనకు గుర్తుంటారు అన్నమాట. షీఈస్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్ట్రెస్ ప్రతీష గారు. ప్రతీష గారు అంటే మీ అందరికి గుర్తుంటుంటుంది, రాయుడు సినిమాలో రాణి క్యారెక్టర్. ఈరోజు వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ ఈ షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. కృష్ణ, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం. సో ప్రతీష గారి బ్రదర్ ఎలా ఉంటారో ఒకసారి స్క్రీన్ మీద ఇప్పుడు చూడబోతున్నారు చాలా మంది కూడా. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మతో నువ్వు కూర్చోవటం? ఇది కూడా ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను స్పెషల్ గా వచ్చింది ఏంటంటే మీతో ఉన్న ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ కృష్ణ. నీకు ప్రతీష కన్నం రాలేదనుకుంటా కదా. సరోజినీ గారు అండ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఈ షోకి వచ్చినందుకు. నిజంగా ఈరోజు ప్రతీష గారు ఉండుంటే అమ్మకు ప్రేమతో షో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాను నేను. రాత్రి వేరేలాగుండేది. ఈరోజు నిజంగా ఉండుంటే స్టార్ హీరోయిన్ లిస్ట్లో ఉండేది ప్రతీష గారు కూడా. ఎందుకంటే తీసింది తక్కువ సినిమాలు అయినా కానీ ఇండస్ట్రీలో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. 6 సినిమాలు తీసాను నాకు తెలిసి, 6 7 లేదండి, 22 మూవీస్ తీసింది. తమిళ్, తెలుగు, తమిళ్ తమిళ్లో కూడా హీరోయిన్ గా చేసింది కదా. ఓకే ఓకే. అవి మన తెలుగు మూవీస్ కలుపుకుంటే 22 మూవీస్ చేసింది. చాలా తక్కువ, 2.5 ఇయర్స్ అనుకుంటాను. 2 సంవత్సరాల్లోనే 20 సినిమాలు తీసారంటే ఆ ఉన్న ఈ 22 సంవత్సరాలలో ఇంకెన్ని సినిమాలు తీసేవాళ్ళు అంటే తను టైం వేస్ట్ చేసి. ఓకే, 1-2 డేస్ మిగిలిన ప్రొడ్యూసర్స్ కాల్ చేసి నాకు ఫ్రీ ఉంది షూట్ చేసుకుంటారా అని అడిగారు. సో తనే మేనేజర్, తనే హీరోయిన్, అన్ని ఆల్ ఇన్ వన్, మేమే. గ్రేట్. నిజంగా అంటే అమ్మకి ప్రేమత అనగానే అమ్మ గురించి చాలా మంది తెలియాలి, అమ్మ వాల్యూ ఏంటి, అమ్మ మన కోసం మన జీవితంలో ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు, మనం ఈ స్థానానికి రావడానికి అమ్మ పడే కష్టం అనేది తెలియటం కోసమే అమ్మకి ప్రేమతో స్టార్ట్ చేసాం. హ్యూజ్ సక్సెస్ అయింది. సో మీ జీవితంలో అమ్మ రోల్ అంటే ఏమని చెప్తారు పిల్లల విషయంలో మీరు ఫస్ట్? అంటే నేను నా లైఫ్ కంటే ఎక్కువ నా పిల్లల కోసం ఆలోచించాలండి. ఎందుకంటే నాకు 30 ఇయర్స్ ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోయారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ సిండికేట్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసేవారు బషీర్బాగ్లో. అనుకోలేదు సడన్ డెత్, హార్ట్ అటాక్ వచ్చింది ఫస్ట్ టైం. సడన్గా హాస్పిటల్ తీసుకెళ్తే డెత్ అయిపోయారు. సో దాంతో ఇద్దరు పిల్లల బర్డెన్ నా మీద పడిపోయింది. ఆ ప్రత్యూష అప్పుడు జస్ట్ 8th క్లాస్ అలా ఉండే, బాబు చాలా చిన్నోడు. ఆ టైంలో బర్డెన్స్ అన్ని, ఫ్యామిలీ బర్డెన్స్ అన్ని మదర్గా నా మీదే అయిపోయింది. దాంతో ఇంకా నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఇద్దరు పిల్లలే నేను కరెక్ట్గా పెంచాలి, హస్బెండ్ లేకపోయినా నేను చేయాలి, తల్లి తండ్రి నేనే కావాలి అనుకుని ఆ ధైర్యంతో, నాకున్న ధైర్యం ఏంటంటే గవర్నమెంట్ జాబ్. సో ఆ జాబ్ తోటి నేను పిల్లల్ని ఇద్దరిని ధైర్యంగా పెంచుకుంటూ వచ్చాను. ప్రత్యూష చాలా అందంగా ఉండేది స్క్రీన్ మీద కంటే, ఇంకా రియల్ దాంట్లో చాలా అందంగా ఉండేది. ఒక్కొక్కసారి షూటింగ్స్లలో ఏం చేసేవారంటే డల్ చేసేవారు, చాలా వైట్గా ఉన్నావు డల్ చేస్తావు అని చెప్పి మేకప్ డల్ చేసేవాళ్ళు. ఇంకా నాకు భయం వేసి డాడీ లేడు, నేనేమో మార్నింగ్ విలేజ్ అంటే బొమ్మల రామారం మండలిలో జాబ్ చేసేది, మార్నింగ్ 7 o'clock వెళ్తే నైట్ ఈవినింగ్ అయిపోయేది మాకు. ఇంకా పాపతోటి భయం అయిపోయి పాపను తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, గౌతమి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశాను. ఇంకా అక్కడ నుంచి పాప, అక్కడ నుంచే సినిమా ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితోటి జగదేక వీరుడు, అతిలోక సుందరి, రాఘవేంద్రరావు గారి కాంటెస్ట్, జెమినీ కాంటెస్ట్లో ఫొటోస్ పంపించింది. అందరూ పంపిస్తే అందరూ సెలెక్ట్ అయింది ప్రత్యూషని. నాకు కాల్ చేశారు ఇట్లా జెమినీలో కాంటెస్ట్లో సెలెక్ట్ అయింది ప్రత్యూష, మీరు పంపిస్తారంటే. నాకు భయం వేసింది అప్పుడు, ఒక యాజ్ ఏ మదర్గా ఫీల్డ్కి ఎలా పంపాలి అని చెప్పేసి కొద్ది భయపడినా, నేచురల్గా భయపడ్డా. వద్దులే అనుకుని పాపకు ఫోన్ చేసి తిట్టేశారు, చదువుకోమంటే ఇవన్నీ ఎవరు పంపించమంటున్నారు, నేను ఇక్కడుంటే భయం వేస్తుందని, నేను హాస్టల్లో జాయిన్ చేసిన హాస్టల్లో మళ్ళీ ఫొటోస్ పంపించడం ఏంది అని చెప్పి కోపడ్డా. లేదు లేదు మమ్మీ, అందరం కామన్గా పంపించాము, టైం పాస్కి పంపిస్తే నేను సెలెక్ట్ అయినా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. నువ్వు వద్దంటే వద్దులే, మానేస్తాను, చదువుకుంటాను అని. మా ఫ్రెండ్ ఉంది నిర్మల అని, ఆ అమ్మాయిని అడిగాను. మా సెకండ్ బ్రదర్ కూడా కాల్ చేశాను,
ఇలా వచ్చింది జమ్నీలో అని అంటే మా సెకండ్ బ్రదర్ బాగా కోఆపరేట్ చేశారు, విద్యాసాగర్ రావు గారు నాకు బాగా కోఆపరేట్ చేశారు. లేదమ్మా అవకాశం వచ్చినంత మాత్రం సెలెక్ట్ అయినట్టు కాదు కదా, చాలా ఉంటాయి అందులో స్టెప్స్, నువ్వైతే తీసుకొని వెళ్ళు అన్నాడు. ఇంకా మా బ్రదర్ అంతా సపోర్ట్ ఇచ్చారు కదా అని చెప్పి మా ఫ్రెండ్ని మా కొలీగ్ని తీసుకుని వెళ్ళాం. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అన్నిట్లలో సక్సెస్ అవ్వకుంటూ వచ్చింది. 1 lakh మెంబర్స్ వచ్చారండి, 100,000 వచ్చారు. ఫిల్టర్ చేయంగా దాదాపు 2 months అయినాయి సెలక్షన్స్. 2 months తర్వాత 7 pairs ఫైనల్ చేశారు. ఆ 7 pairs లో కూడా ప్రత్యూష వచ్చింది. ఆ 7 pairs కు యాక్టింగ్ క్లాసెస్ వాళ్ళు నేర్పించేసి 7 లో 3 members తీసుకున్నారు, 3 girls. అందులో ప్రత్యూష, లయ, ఇంకొక అమ్మాయి, 3 వచ్చారు. లయకు మిస్ స్మైలింగ్ స్పేస్ అని చెప్పేసి ఇచ్చారు రాఘవేంద్ర గారు. ఇచ్చేసి అమ్మాయి ఇప్పుడు మూవీకి సెలెక్ట్ కాకపోయినా చాలా బాగుంది అమ్మాయి, మంచి ట్రైనింగ్ ఇప్పించండి, ఇప్పిస్తే మంచి హీరోయిన్ అవుద్ది అన్న రాఘవేంద్ర గారు సార్ తోడు అన్న. మాకెవరు తెలియదు సార్ ఫీల్డ్లో, ఫస్ట్ రావడము. ఇంకా పాప ఇంట్రెస్ట్ ఉంది కదా అని తీసుకొని వచ్చాను. మీరేమన్నా కొద్ది కోఆపరేట్ చేస్తే నేను జాయిన్ చేస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు శ్రీరాములు గారిని సజెస్ట్ చేశారు, నేను చెప్తాను శ్రీరాములు గారికి, మీరు పాపను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయండి. శ్రీరాములు గారికి నా దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ జమినీ స్టూడియోలోనే పెట్టాను. అప్పుడు శ్రీరాములు గారు అక్కడికే వచ్చేసి గాయత్రి, ప్రత్యూష, ఇంకో 2 అబ్బాయిలకి యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. ఫ్రెండ్స్ లయ అండ్ ప్రత్యూష. నా ప్రత్యూష చనిపోయినాక ఫస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ కు లయ వచ్చింది మ్యారేజ్ అయ్యే వరకు. ఇక్కడ నా ఇంటర్వ్యూకి వచ్చారు లయ, ఎప్పుడు గుర్తు చేయలేదు నాకు కూడా, గుర్తులేదు నాకు. అంటే ఫస్ట్ తినొచ్చిందేమో అనుకున్నాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కు వచ్చింది. అప్పుడు శ్రీరాములు గారు కాల్ చేశారు, మోహన్ బాబు గారు కాల్ చేసి, ఒక మంచి నాతో పాటు ఈక్వల్ గా ఉన్న డాటర్ క్యారెక్టర్ ఉంది, చాలా మంచి అమ్మాయి కావాలి, నీ యాక్టింగ్ స్కూల్లో ఎవరైనా ఉంటే పంపించు అని శ్రీరాములు గారికి కాల్ చేశారంట మోహన్ బాబు. నాకు అందరు అమ్మాయిలు ఈక్వల్, నా దగ్గర యాక్టింగ్కి వచ్చిన ప్రతి అమ్మాయి పర్ఫెక్టే అనుకుంటాను నేను, మీ దగ్గరికి గాయత్రి, ప్రత్యూష అని ఉన్నారు, ఇద్దరిని పంపిస్తాను, మీ ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని అన్నాను. ముందు గాయత్రి వెళ్ళింది అమ్మాయి, ఆమె వెళ్ళిన తర్వాత 2 days తర్వాత ప్రత్యూషని కూడా రమ్మన్నారు, ప్రత్యూష కూడా వెళ్ళింది. అక్కడ మోహన్ బాబు గారు మాట్లాడారు, 2 days తర్వాత మీకు చెప్తానండి అన్నారు. 2 days తర్వాత మనకే కాల్ వచ్చింది, ప్రత్యూష సెలెక్ట్ అయింది, ప్రత్యూషను తీసుకొని రండి అని. అలా ఫీల్డ్లోకి ఎంటర్ అయింది ప్రత్యూష. కృష్ణ, సో అమ్మ చెప్పారు ఫస్ట్ 30 years ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోతే ఒక సింగిల్ పేరెంట్ కష్టాలు అనేది కేవలం మన కుటుంబంలో ఉన్న మనకే తెలుస్తుంది. బయట సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది, చుట్టాలు మాట్లాడుకుంటారు, అసలుకి కొన్ని కొన్ని అయితే మనం వినేవి కూడా కాదు, అంతగా చూస్తారు సింగిల్ పేరెంట్ని, అది ఏదర్ ఫాదర్ ఏదర్ మదర్ ఎవరైనా కానీ. ఇంకా సింగిల్ పేరెంట్లో అమ్మ పడే కష్టాలు అనేది చాలా 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 కష్టం. మనం అవి చూస్తున్నప్పుడు, అవి చూస్తూ పెరుగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని వాల్యూస్, ఎథిక్స్ తెలియకుండా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. నేర్పనక్కర్లేదు కూడా ఎవరు కూడా. అసలుకి అమ్మ పడ్డ కష్టం నీ లైఫ్లో, అంటే ఈ స్థాయికి రావడానికి, అక్క కానీ నువ్వు కానీ ఈ స్థాయికి రావడానికి అమ్మ పడిన ఒక్కొక్క కష్టం అనేది ఒక్కొక్క మెమరీగానే మీకు గుర్తుండిపోయి ఉంటుంది. అలా అమ్మ గురించి ఏం చెప్తాను ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు, కానీ అప్పటి నుంచే అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశారు. అంటే ఆ టైంలో ఎలా ఉండేదంటే అమ్మ డ్యువల్ రోల్ పోషించాల్సి వచ్చేది, స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ మా మామూలు చూసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ ఇంటికి సంబంధించిన మంత్లీ అన్ని చూసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా హెక్టిక్ గా అనిపించింది. అంటే మాకు ఏం చేయలేకపోతున్నామే ఏమైనా ఫీలింగ్ కలిగేది. మా మేము చేయగలిగింది ఏంటి, పర్ఫెక్ట్ గా ఉండగలిగితే చాలు, అమ్మకు ఒక రకమైన అమ్మ అట్లీస్ట్ నా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, కన్సెక్షన్ తో పెరుగుతున్నారని ఫీల్ తో ఉంటారు. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్ వచ్చేసింది. ఎన్ని ఇయర్స్ కి? 12 years అలా ఉన్నప్పుడు నాకేమైనా కావాలంటే నా అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళాను. అమ్మ ఏంటంటే పెద్దరికంగా ఉండేవాళ్ళు, చిన్న భయం బెరుకుండే నాకు. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నిన్ను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు, అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టే. అంటే తను ఎట్లా అంటే ఒక ఆరగంట తనమాట, అక్క ఇస్తే తీసుకునేవాడు. కోపం వచ్చింది అనుకో, ఆ బెడ్ మీద కూర్చున్నా సోఫాలో కూర్చున్నా జుట్టు బట్టి లాగి కింద పడేసేవాడు. లాగి నువ్వు నన్ను ఇట్లా అంటావా నన్ను అట్లా అంటావా అన్నాడు. మళ్ళీ తనకి ఏదైనా అవసరం ఉంటేనేమో పింకక్క పింకీ అంటాం మేము ఇంట్లో నిక్ నేమ్ ప్రత్యూష, పింకక్క అన్నాడు. కోపం వచ్చింది అనుకో, ఏ పింకీ ఇట్రావే అనేవాడు. అప్పుడు కొట్టేది, అవసరం ఉంటేనేమో నువ్వు అక్క అంటావా లేకపోతే నువ్వు పింకీ అంటావా అని చెప్పి కొట్టేది. అలా జుట్టు బట్టి లాగినప్పుడు నేనే వెళ్ళి అక్క జుట్టు నొప్పి అవుతుంది కదా అంటే వదిలేవాడు కాదు, అప్పుడు ఒకటే ఇస్తే వదిలేవాడు ఏడ్చుకుంటూ. చిన్నప్పుడు ఎవరు మంచి టాలెంటెడ్ అంటే కృష్ణనా ప్రత్యూషనా? ప్రత్యూష టాలెంటెడ్ అంటే ఈయన ఎక్స్ప్రెస్ చేయడు తన టాలెంట్ ని, అది కాంబో అయింది అంటున్నాను కదా. ప్రత్యూష అలా కాదు, తనకి ఏది అనిపిస్తుందో అది ఎక్స్ప్రెస్ చేసేది. రాయుడు సినిమాలో రాణి ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అలానే ఉంటది, అందుకే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే మా డాడీ లేకుంటేంది, మేము మా ఫ్యామిలీ మమ్మల్ని ఎవరు ఎందుకు అంటారు, ఎవరన్నదన్నా నువ్వు కామ్గుండు మమ్మీ నేను మాట్లాడతాను అనేది. పెద్ద ఫ్యామిలీ అంటే మీది? నాకు 3 members బ్రదర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అక్క ఉంది. పెద్ద ఫ్యామిలీ నాకు. ఇటు మా అత్తగారి సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపడుచులు ఉన్నారు, ఒక బావగారు, ఒక మరిది. అందరూ బాగా టచ్ లోనే ఉంటారు? అందరు టచ్ లో ఉన్నారు.
అంతా కలుసుకోవడం అంతా ఉంది. ఎక్కడ మీ సొంత ఊరు? భువనగిరి టౌన్. ఓకే. నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గా ఉండే అక్కడ. పటేల్ పట్వారిగిరి అంటారు కదా, అది మాదే. రెడ్డిసా మీరు? లేదు, కర్ణాస్. కర్ణాస్. ఓకే. సో ఇక్కడ కొన్ని పిక్స్ ప్రత్యూష గారికి సంబంధించినవి పెట్టారు. మీకు గుర్తున్న క్షణాలు ఆ ఫోటోలో కొన్ని? అప్పుడు నేను కృష్ణ 5th month నాకు. ప్రత్యూష ఫస్ట్ బర్త్డే సత్యనామ్రతం. లవ్ మ్యారేజ్? మీది లవ్ మ్యారేజ్? యుద్ధాలు ఏం జరగలేదా? జరిగినాయి. అంకుల్ లో అంతగా నచ్చిన పాయింట్ ఏంటి యుద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి? చాలా అందంగా ఉండేవాడు. కానీ బాగా అర్థం చేసుకునే వాళ్ళేనా? కొద్ది కోపం ఎక్కువ. కృష్ణలాగా? కృష్ణలాగా ఎక్కువ. కృష్ణ అంటే ఇష్టమా, ప్రత్యూష గారు అంటే ఇష్టమా? కృష్ణ అంటే ఇష్టం. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ కు డాగ్ ఉండేది, సింబల్ డాగ్ సింబల్ ఉండేది. డాగ్ సింబల్ స్టాంప్ ఉండేది వాళ్ళకి. బాబు నా స్టాంప్ అని పిలుచుకునేవారు. ఇది రాయుడు చెన్నైలో. ఎంత ఉంటుందా అంటే అప్పుడు ప్రతీక్ష కేజ్? 16 years. అంతే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, అప్పుడే సెలెక్ట్ అయింది. ఓకే. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీరు ఉన్నారు కదా అక్కడ, భయపడ్డారా మీరు గానీ ప్రతీక్ష గాని? పెద్ద హీరో మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు అలా చేయలేదు. ఫస్ట్ సెలెక్షన్ అయిన దాని తర్వాత ఒక 1 month తర్వాత షూట్ స్టార్ట్ అయింది. ముందే ఇక్కడికి ఆఫీస్ కి పిలిపించుకున్నారు, ఇక్కడికి ఫ్రీ చేసుకున్నాడు. చాక్లెట్లు ఇవ్వడము, క్లోజ్ గా మాట్లాడము, నవ్వించడము, డైలీ 2-3 hours ఆఫీస్ లో కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు ప్రత్యూష అని పెట్టలే, ప్రత్యూష బాలే నేను మేనకా అని పెట్టుకుంటా అని చెప్పేసి మేనకాని పెట్టాడు. మేనకా ఇది చేయి, మేనకా అది చేయి అని చెప్పి బాగా నవ్వించేవాడు. అట్లా క్లోజ్ అయిపోయింది. అంకుల్ 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 అని చెప్పి క్లోజ్ చేసుకున్నాడు. ఇంకా తనేం భయపడాల, చాలా ఫ్రీగా చేసింది. బట్ ఇంట్లో పని చేస్తుందా ప్రత్యూష? ప్రత్యూష పని చేస్తుంది, బట్ కోపం వస్తే మాత్రం ఎక్కువ చేస్తుంది. ఎలా అంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేసేది. అక్కడ నేర్చుకున్న వంటలన్నీ తీసుకొచ్చి మాకు ఎక్స్పెరిమెంట్ చేసి మమ్మల్ని చంపేస్తుంది. బ్రెడ్ ఉప్మా చేస్తానేది, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ 35 అని చెప్పి ఇంత మాడగొట్టేసి పెట్టేసి ఇవి చేసి. ఈ మూవీ కూడా నేనే ఉన్నాను. రామానాయుడు స్టూడియోలో షూట్ అవుతుంది. ఒకరోజు నాగార్జున గారు వచ్చారు, ఉన్నారు, కూర్చున్నారు. నేను అప్పుడు కూడా నమస్కారం అండి అని చెప్పి దూరంగా కూర్చున్నాను. ప్రత్యూష కమ్ అన్నాడు సార్ అని చెప్పి దగ్గర పోయింది. నువ్వు ఇంకా తగ్గాలి, నెక్స్ట్ నా మూవీలో నువ్వే హీరోయిన్, బాడీని తగ్గించేసుకో, ఏం తినకో అని. ఓకే సార్. అప్పుడు లావ్ అయ్యారా అంటే ఇంకా తగ్గమన్నారు. ఈ దానికంటే ఇంకా తగ్గాలి, నెక్స్ట్ మూవీ నాదే అని చెప్పేసి ఇట్లా కొట్టేసి వెళ్ళారు. చాలా బాగా చూసుకున్నారు. సుధాకర్ గారు ఎప్పుడు ప్రత్యూషను మా ఏంజిల్ అనేది, మా ఏంజిల్ ఏది, మా ఏంజిల్ ఏది అని అడిగాడు. ఏంజిల్లా ఉంటుందో మా నీ కూతురు, చాలా బాగుంటుంది, అందుకని మేము ఏంజిల్ అని పెట్టుకున్నాము, ఏమనుకోరు కదా అన్న సార్. అలా అదేమి ఉండదు సార్ అని. ప్రత్యూష అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు, ఏంజిల్. ఈ సినిమా అప్పటికి ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది అంత. అసలు బాగా మనిషి ఉండటం కూడా ఎలా ఉండాలో, అలా ఫిజిక్ కానీ, ఫేస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అసలు పరిపూర్ణంగా ఎలా ఉండాలో ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్ట్ అంటే ఈ సినిమా. షూటింగ్ లో కూడా చాలా సిస్టమేటిక్ గా ఉండేది. అవును, షూట్ అయిపోయిందంటే వచ్చేసి కూర్చునేది, ఏదో ఒక 2-3 బుక్స్ జోక్స్ అండ్ ఇంగ్లీష్ బుక్స్ తెస్తే అది చదువుకుంటూ కూర్చునేది. తన పని ఏందో తను చేసుకుంది. ఏం చదువుకున్నారు అప్పటికి? హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ లో ఉండింది, చనిపోయింది. బాండింగ్ ఉండేది వీళ్ళిద్దరికి, ఫ్రెండ్స్ బాగుండేది. తను ఫస్ట్ కదా చనిపోయింది, ఫస్ట్ ప్రతీక్ష చనిపోయింది, తర్వాత ఉదయం. ఇదేమో అక్కడ రాయలసీమలో గుళ్ళో అయింది సాంగ్ పెట్టేది. నిరంతమ్మ గారితో ఎలా ఉండేది ప్రతీక్ష గారికి? తిడుతూ ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను కాల్ చేస్తాను కదా, నేను సరోజిని మాట్లాడుతున్నాను అంటే ఎవరమ్మా నువ్వు మీరు అని అంటారు. సార్ నేను ప్రత్యూష మదరా. ఓకేమా చెప్పండి అని అంటారు. అంటే నాకు నా పేరు సరోజిని మరుగుని మరిపోయింది, ప్రత్యూష మదర అనేది వచ్చేసింది. అంటే మేము ఆమెను అంత ఓన్ చేసుకున్నాం. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె పేరును ఓన్ చేసుకున్నాం. వెంటనే ట్రస్ట్ కూడా పెట్టారు కదా చనిపోయిన వెంటనే, ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్. ఎవరు ఇంతలా పాకులాడరు, ఓకే చనిపోయింది, తన టైం బాగాలేదు, వదిలేస్తారు. కానీ తన గురించి మీరు ఇప్పటికీ 22 years అయింది తను చనిపోయి, కానీ ఎవరికి 22 years అయిందని కూడా అనిపించట్లా. ఎప్పుడు తన నిత్యం మన మధ్యలోనే ఉంది అని ఏదో ఒకటి మీరు యాక్టివిటీ చేయటం అనేది గ్రేట్ అంటే. ఎక్కువ నేను పెట్టుకుంది ఉమెన్, అంటే ప్రత్యూష గర్ల్ కాబట్టి ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ కాలంలో కేసీఆర్ చంద్రశేఖరరావు గారు చెప్పారు. అమ్మ నువ్వు ఒక ట్రస్ట్ పెట్టుకో,
పెట్టుకుంటే ఆ ట్రస్ట్ పేరు మీద నీ కూతుర్ని మర్చిపోతావు. ఎంతో మంది గర్ల్స్ని చూస్తూ ఉంటే మైండ్లో నుంచి అమ్మాయి వెళ్ళిపోయి అందరిలో ప్రత్యూష కనబడుతుంది నీకు ఒక విధమైన. కేసీఆర్ గారు అప్పుడు 2002లో అప్పుడు అప్పుడప్పుడే ఆయన పార్టీ పెట్టి బయటకు వచ్చారు. సో అప్పుడు నాకు సజెషన్ ఇచ్చారు, ఇచ్చేసి తనే మా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసి ఇదే నీ డాటర్ అనుకో, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాను నీకు, ఈ ట్రస్ట్ నీ డాటర్, దాన్ని నిలబెడితే నీ పేపర్ పేరు నిలబడిపోతుంది. ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు తన గుర్తుండటానికి అందరూ? మేము ఎక్కువ ఉమెన్ యాక్టివిటీస్ అండ్ మెడికల్ అండి. అంటే నేను మెడికల్ ఎందుకు పెట్టుకుంటే ప్రత్యక్ష ట్రీట్మెంట్ కరెక్ట్గా లేకుండా అక్కడ మీకు తెలుసు సో చనిపోయింది, దానికోసం చెప్పి కొంతమంది వాళ్ళకన్నా మనం మెడికల్గా సపోర్ట్ ఇద్దాం, కొంతమంది అమ్మాయిలకు ట్రైనింగ్స్ ఇద్దాం, ఎంపవర్మెంట్ ఇద్దాం, ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి నేను మ్యాక్సిమమ్ స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటిషియన్, టైలరింగ్, మగ్గం, ఇలా డిఫరెంట్ ఒక 40,000 గర్ల్స్ వరకు నేను ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇప్పటికే గ్రేట్ అండి, 40,000 మంది. ఎక్కడి పోయినా ఇప్పుడు మా భువనగిరి, నల్గొండ, ఎల్బీ నగర్, జన్గాం, బొమ్మల రామారం, ఇటు తార్నాక, ఇటు వరకు ఇప్పుడు మల్లికార్జుగిరి, మణికొండ, ఎక్కడ పోయినా ప్రత్యూష అక్క ట్రస్ట్ అంటారు. నా దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతో కాల్స్ చేస్తూనే ఉంటారు నాకు, అమ్మ బాగున్నారా, అమ్మ బాగున్నారా, ఏ ఆపద వచ్చినా నాకు కాల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి తీసుకున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ నుంచి, అదొకటి రన్ అవుతున్నాం. నియర్లీ మేము ఒక 400-500 ఫ్యామిలీస్ వరకు నేను సెట్ చేశాను ఇప్పటి వరకు. గ్రేట్ 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 సూపర్. అందుకనే ఈరోజు మీరు అమ్మక ప్రేమతో షోకి తను లేదన్న ఫీలింగ్ లేకుండా ఒకవైపు రైట్లో కృష్ణ అండ్ లెఫ్ట్లో ప్రతిష్టాన్ని మేము చూపిస్తూ ఉన్నాం అన్నమాట. సో వన్ మోర్ పిక్ సుబ్రు. శ్రీరాములయ్యలో నా పిక్చర్ అయిపోయిన తర్వాత అండి ప్రమోషన్స్కి నల్గొండకి వెళ్ళాము మేము, నల్గొండ థియేటర్లో, థియేటర్లో ప్రత్యూష మాట్లాడుతుంది. ఫస్ట్ ప్రత్యూష డెత్ యానివర్సరీకి నేను ప్రోగ్రామ్ చేశాను, అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఒక ఇయర్ తను, ఒక ఇయర్ తను, ఇది సెకండ్ ఇయర్. ఇదేమో ఈయన నెల్లయ్య సుందరరాజన్ అండి, మాకు తమిళ్లో పిఆర్ఓ. ఇలా ఆట పట్టించారు కొద్దిగా పెద్దవాడు, అంకుల్ అంకుల్ అని చెప్పి అలా ఇలా పెట్టేసి చాలా ఆట పట్టించేది. అందుకని మేము ఫోటో తీద్దాం అనుకున్న తర్వాత సడన్గా వెనక పెట్టింది మేము చూడలే, వెనక టూ ఫింగర్స్ చాలా ఆట పట్టించేది. ఇదేమో ఈ అబ్బాయి చాలా ప్రత్యక్ష వీరాభిమాని, ఇప్పటికి ఒక 10 ఇయర్స్ నుంచి మేమన్నా డెత్ యానివర్సరీకి వెళ్తామా వెళ్ళమా సమాధి దగ్గరికి అని అబ్బాయి వెళ్తాడు, కిషోర్ అని చెప్పి మహబూబ్ నగర్. మీ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారా? లేదండి, భువనగిరిలో. ఈ సమాధి పక్కనే వాళ్ళ డాడీ సమాధి కూడా ఉంటుంది. అంటే మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నాయి, అందులో ప్రత్యక్షలు పెట్టాం. ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు. సిద్ధార్థ్ అంటే అడగకూడదు అనుకుంటాను కానీ అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ లో, ఎందుకంటే హస్బెండ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు, తర్వాత ఫాదర్ ఫిగర్ ని మీ ఇంట్లో తన బ్రదర్కి కానీ మీకు కానీ చూపించిందండి ప్రత్యూష గారు. బట్ అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రత్యూష గారు మారారు అనొచ్చా, లేకపోతే ప్రత్యూష గారిని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్లి తన్ని చంపారు అని చెప్పొచ్చు? ఆ టీనేజ్ లో ఒక నమ్మకం వస్తుంది, ఆ నమ్మకమే ప్రత్యూషను చంపింది. ఆ సిద్ధార్థుని అతిగా నమ్మింది, నేను చెప్తూనే ఉన్నాను, అతిగా నమ్మకు పెళ్ళయ్యేటప్పుడు అవుతుంది, కానీ నమ్మకం ఎక్కువ పెంచుకోకు, నమ్మకం ఎక్కువ పెంచుకుంటే మోసపోతావు. ఆ నమ్మకమే మోసం చేసింది. ఆ రోజు ఈ నా ఆ ఒక్క గడియ గడిచి ఉంటే ప్రత్యూష బతికేదేమో అని ఇప్పటికి నేను కొన్ని లక్ష సార్లు అనుకుంటాను. కన్నడ సినిమా వెంకట్ గారు ఆడుతున్నాను, నాగేశ్వరరావు గారు మనమడ వెంకట్ ఉన్నారు కదా, ఆయనతో కన్నడ సినిమా మూవీ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్. ఆ రోజు కనుక సిద్ధార్థతో పోకుండా ఉంటే నా బిడ్డ బతికేది. 1 మంత్ వరకు షూటింగ్ ఉంది, 1 మంత్ వరకు డేట్స్ ఇచ్చేసా, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి 1 మంత్ వరకు అక్కడ బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళిపోయేది డైరెక్ట్గా, హైదరాబాద్ కూడా వచ్చేది కాదు. అలా ఫిక్స్ చేశాను. ఇంకా రాత అలా ఉంది, సిద్ధార్థ్ కూడా నమ్మించి మోసం చేశాడు. అంటే నా ఉద్దేశంలో ఎలాగండి అంటే, కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమ అంటే ఏందో నాకు తెలుసు. నేను ఎలా అనుకుంటానంటే నాకు ఇష్టం లేదు, లేకపోతే అమ్మాయి మీద కోపం ఉంది, లీవ్ ఇట్, అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది, లీవ్ ఇట్. ఒక మనిషిని తీసేసినావు, నీ ప్రేమ నీకు రాలేదు కదా, వచ్చిందా చంపినావు, ప్రేమ వచ్చిందా తిరిగి రాలేదు. కానీ ఒక అమ్మాయి జీవితం అయితే తీసేసినావు కదా, అది జీవితాంతం నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అతనికి కూడా ఒక మచ్చే కదా, ప్రత్యూషన్ చంపాడు అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా చాలా మందికి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి, సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది ఒప్పుకోలేదు వాళ్ళు. అంతవరకు ఓకే,
మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలిపెట్టేస్తే అయిపోయేది, అదొకటి. నెక్స్ట్ ఏమైపోయిందంటే సిద్ధార్థ రెడ్డి కూడా ఎట్లయిపోయింది అని అంటే ఒక విధమైన ఇన్సెక్యూరిటీ. ఈమెకేమో డే బై డే ఆఫర్లు వస్తున్నాయి, మంచి హీరోయిన్గా సెటిల్ అయిపోతుంది, పేరు వస్తుంది, రేపటి నాడు నన్ను కేర్ చేస్తుందా లేదా, నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది అబ్బాయిలో. ఇక్కడ ప్రత్యూష నన్ను అడిగితే నేను ఒప్పుకున్నాను. ఏమని చెప్పానంటే నువ్వు మంచి హీరోయిన్, ఒక సిద్ధార్థ్ కూడా యుఎస్కి వెళ్తాను అంటున్నాడు కదా, అక్కడ చదువుకొని రాని. కలిసారు మీరు ఎప్పుడన్నా తన్ని? 2-3 times కలిసా, మాట్లాడారు? మాట్లాడాను. అబ్బాయి మంచివాడే, బట్ ఎవరికైనా ఎలా ఉంటుందండి అంటే క్యారెక్టర్ అనేది ఇంటర్నల్ క్యారెక్టర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అబ్బాయి చాలా కామ్ గోయింగ్, నిదానంగా ఉండేవాడు, ఒక్కడే కొడుకు. నేను కూడా చెప్పాను ప్రత్యూష డెవలప్ కానీ కొద్దిగా ఎసెట్స్ చేసుకుందాం మనం. రేపు మీరు ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా, ఫ్యూచర్లో మీరు సెట్ కావాలన్నా ముందు ఎర్నింగ్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక 2-3 years ఆగి మ్యారేజ్ చేసుకోండి అని చెప్పాను. మా పాప ఒప్పుకుంది, ప్రత్యూష ఒప్పుకుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఎలా అయిపోయిందంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్యూరిటీ తోటి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, ఈమెనేమో డెవలప్ అయిపోతుంది, నన్ను రిసీవ్ చేసుకోదు ఎట్లా అనేది అతనిలో వచ్చేసింది. దాంతో ఈ మర్డర్ చేసే కాడికి ఇంకా తను ఒక్కడు చేయలేక ఫ్రెండ్స్ని కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది. మళ్ళీ 1 month వరకు రాదు, ఫుల్ డేట్స్ ఇచ్చేసింది షూట్స్కి. 2-3 సినిమాలకు ఇచ్చేసినాం, తమిళ అండ్ కన్నడ. సో ఆ సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది ప్రత్యూష, మళ్ళీ నాకు ఎప్పటికి కనబడుతుందో అని చెప్పేసి ఆ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఫెరిస్ బ్యూటీ పార్లర్ పంజాగుట్టాలకు వచ్చినప్పుడు కలిసి వద్దాము, అలా తిరిగేసి వద్దాము, ఒక 1/2 hour నువ్వు రేపు పొద్దున్న వెళ్తున్నావు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. ఇంకా అదే ప్లానింగ్ జరిగింది. మార్నింగ్ టైంలో జరిగింది, ఈవినింగ్ 4:00 నుంచి జరిగింది. 23rd night జరిగింది ఇన్సిడెంట్. 24th ప్రత్యూష వెళ్ళాలి, 24th morning చనిపోయింది ప్రత్యూష. బట్ కన్న కూతురు, కన్న తల్లి చనిపోతేనే తట్టుకోలేదు అసలు. అలాంటిది ఒక వయసులో ఉన్న కన్న కూతురు చనిపోతే కన్న తల్లి ఆవేదన ఎలా ఉంటుందో కేవలం మీకు మాత్రమే తెలుసారు. మీరు అది అనుభవించారు కాబట్టి. తన్ని హాస్పిటల్లో స్ట్రక్చర్ మీద అలా శవంలో పడున్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటండి? చాలామంది చెప్పడం ఏంటంటే పొలిటీషియన్స్ వెళ్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు, డాక్టర్స్ వెళ్తున్నారు, కానీ ఒక తల్లిగా మిమ్మల్ని ఎలా చేయట్లేదు రూమ్లోకి అనేది నేను విన్నాను. దానికి మేమిద్దరమే సాక్ష్యం. మేము ఎంత అడిగినా లోపలికి వెళ్ళనివారు అసలు. అంటే నా ఒక విధంగా నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు చేసుకుంది, ఏమైంది, నాకు ఎందుకు అర్థం కాలేదంటే నా బిడ్డ క్యారెక్టర్ నాకు తెలుసు, తన మైండ్ నాకు తెలుసు, తన రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అటువంటి అమ్మాయి ఇలా ఎందుకు అయింది? ఎంత అడిగినా డాక్టర్స్ మమ్మల్ని లోపల పోని మాట్లాడదాము అని అంటే కూడా లోపలికి పోనివారు. 3 hours మమ్మల్ని అలా నిలబెట్టేశారు. లోపల ట్రీట్మెంట్ అవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని బయటనే నిలబెట్టేశారు. ఆఫ్టర్ 3 hours నన్ను మా బాబుని లోపలికి పంపించారు. ఈ లోపల నేను మా పిఆర్ఓ గిరిధర్ గారికి కాల్ చేశాను, మా బ్రదర్స్కి కాల్ చేశాను, మా అక్కయ్యకి కాల్ చేశాను, మా వాళ్ళందరికీ కాల్ చేసుకున్నాం. ఇలా ప్రత్యూష జాయిన్ అయిపోయింది రండి అంటే పిఆర్ఓ గిరిధర్ తొందరగా వచ్చేసాడు. పాపం చాలా మాతోటే ఉన్నాడు. ఎవరు అడిగినా లోపల పోయినారు. 3 hours తర్వాత అప్పుడు లోపలికి పోనిచ్చారు. పోనిచ్చినాక కూడా ప్రత్యూష అక్కడ బెడ్ పైన ఉంది, మమ్మల్ని ఒక 20 feet దూరంలో నిలబెట్టారు మా ఇద్దరిని. బతికే ఉన్నారు అప్పటికి? అసలు ముట్టుకొని ఇవ్వలేదు కదండి. అంత దూరంలో ప్రత్యూష ఉంటే నన్ను ఇక్కడ నిలబెట్టారు. నిలబెట్టేసి చూడండి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటారు. పైన ఒకటి హెడ్ లాగా లైటింగ్ పెట్టారు, మాస్క్ పెట్టేశారు, స్ట్రైట్ గా పడుకుంది, కళ్ళు మూసుకుంది, ఇదంతా హెడ్కు క్యాప్ పెట్టారు, మాస్క్ పెట్టారు, ఇంకేం కనబడుతుంది ఓన్లీ కళ్ళు మూసేసుకుంది అంతే. ట్రీట్మెంట్ జరుగుతుంది, నా దగ్గరకు పోవద్దు అంటారు. డెడ్ అయిందా, ట్రీట్మెంట్ అవుతుందా, ఐ డోంట్ నో. ఒక్క ఎంతసేపు అంటే మమ్మల్ని ఒక 2 minutes చూడనిచ్చారు అంతే. మీరు వెళ్ళి బయట కూర్చోండి, ట్రీట్మెంట్ అవుతుంది అన్నారు. మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు చేయడానికి? ఇన్ఫ్లుయెన్స్ లేదు. స్టార్టింగ్ నాకు ఎవరు తెలీదు. బయటకు వచ్చేసి కూర్చున్నాం నేను బాబు. కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 20-25 minutes తర్వాత మళ్ళీ పిలిచారు. పిలిచేసి ప్రత్యూష ఇదేనండి రింగ్. అప్పుడు తనకు డైమండ్స్ అంటే బాగా ఇష్టం. ఈ డైమండ్ ఇప్పటి వరకు కూడా నేను అది పెట్టుకునే ఉంటాను. ఈ డైమండ్ రింగు, టాప్స్, చైన్ అన్నీ తీసి ఒక కర్చీఫ్లో పెట్టేసి ఇవి ప్రత్యూష ఆర్నమెంట్స్ అండి, ఇవన్నీ మీరు రాసాము, సైన్ పెట్టి తీసుకోండి అన్నారు. అన్ని సైన్ పెట్టేసి తీసుకున్నాను. మీరు వెళ్ళి బయటకు వచ్చాను అన్నారు. అవి తీసుకొని వచ్చి బయటకు వచ్చినాను అంతే. ఇంకా అదే లాస్ట్ మేము ప్రత్యూషను చూడడం. మళ్ళీ చూడలేదు. డెడ్ బాడీ బయటకు వచ్చినాకనే చూసినాం. మళ్ళీ మీరు బయట కూర్చున్నప్పుడు డెడ్ బాడీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ చూసాము అంతే. ఇంకా మేము లాస్ట్ ప్రత్యూషను చూడడం. లైవా అలైవా మాకు తెలీదు. దూరం నుంచి చూపించారు, బయటకు వచ్చి కూర్చోండి అన్నారు. బయటకు వచ్చి కూర్చున్నాం. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాం మేము, బయట లాన్లో కూర్చొని ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30-10 o'clock డాక్టర్ గారు వచ్చారు. వచ్చేసి నాకు నన్ను అడిగారు, ప్రత్యూష ఇట్లా మోషన్ చేసిందండి డ్రెస్లో, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తెమ్మానండి అన్న. మోషన్ అయింది, ఇంకో డ్రెస్ అనుకో, నాకు ఒక హోప్ వచ్చింది, బతికుంది కదా అనుకోని. నేను బాబు మా అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టేసి నేను తార్నాకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తాను అని చెప్పేసి మేమిద్దరం ఆటోలో వచ్చేసాం. వచ్చేసి గబగబా ఇంకా ఇంటికి వచ్చాను కదా అని చెప్పేసి తొందర స్నానం చేసేసుకొని నాన్న కూర్చో అని చెప్పి స్నానం చేసుకుని దేవుడికి దీపం పెట్టేసి దండం పెట్టుకొని ఏం కాకుండా చూడు దేవుడు అని చెప్పి దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు.
డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి ప్రత్యూష చనిపోయిందని డిక్లేర్ చేశారండి. మీకు అక్కడ అర్థమైంది అనుకుంటా వాళ్ళ, నాకు అప్పుడు అర్థం కాలే ఆ టెన్షన్లో ఆ బాధలో ఏమవుతుందో తెలియని ప్రాంతం. తర్వాత కూల్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఓహో డ్రెస్ తెమ్మనేది ఇందుకా అంటే ఆ డ్రెస్ పైన ఉన్నాయన్నీ కూడా తీసేయడానికి, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ప్రత్యూష డ్రెస్ చేంజ్ చేసిండ్రు. డెడ్ బాడీకి చేంజ్ చేసి దాన్ని తగలబెట్టేసాడు. ఇప్పుడు వాళ్ళు నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే ప్రత్యూష మోసం చేసింది, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసిండ్రు వర్కర్స్. మేము డస్ట్బిన్లో ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని ఏడే కాడే మేము కాల్చేస్తాం, తగలబెట్టేస్తాం. అట్లాగనే ప్రత్యూషది కూడా తీసుకుపోయి తగలబెట్టేసిండ్రు, ఎందుకంటే మోసం చేసిండ్రు కాబట్టి. పోస్ట్ మార్టం ఏం చేయలేదు? పోస్ట్ మార్టం చేశారండి, పోస్ట్ మార్టం ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చేశారు. చేసినప్పుడు బాడీ మీద ఏమేమి ఘాట్లు ఉన్నాయి? ఇక్కడ అన్ని ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ అంతా తొడల మీద ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద, బ్రెస్ట్ మీద ఘాట్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ పడితే ఇక్కడ నాలుగు ఘాట్లు, ఇక్కడ ఒక ఘాట్ ఉంది. ఇలా నేను అది అడిగాను, గొంతు ఒత్తినట్టుగా ఉంది, ఇలా ఒత్తేసినట్టుగా ఉంది, ఒక థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఉంది, ఈ ఫోర్ ఫింగర్స్ ఇంప్రెషన్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే గొంతును ఒత్తారు మీరు, ఒత్తి చేశారండి ఇదని అంటే డాక్టర్స్ ఆన్సర్ ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేశాం, ప్రత్యూష పాయిజన్ తీసుకుంది కాబట్టి వామిటింగ్ చేయించాలంటే ఇక్కడ మేము ఇట్లా క్లిప్పింగ్స్ పెట్టేసి వామిటింగ్ చేయించాల్సి వస్తుంది, అందుకనే ఘాట్లు పడ్డాయి అన్నాడు. కానీ అవి నెయిల్ ఘాట్లు అని చెప్పి నేను అన్నాను, నెయిల్ ఘాట్లు అవి, మీరు చెప్పేదేమో క్లిప్స్ పెట్టామంటాను, క్లిప్స్ కాదండి, ఇక్కడ ఒక క్లిప్, ఇక్కడ నాలుగు క్లిప్లు ఎట్లా వస్తాయండి అని అడిగితే కూడా నాది ఎలా అంటండి, ఇవన్నీ డౌట్స్ అన్ని క్లెయిమ్ చేసిన అరణ్య రోదన. పక్క రేప్ రేప్ చేసి చంపింది అంటారా? మునిస్వామి గారు చెప్పారు కదా ప్రత్యూష తొడల మీద ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది, సో ఇది సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయిని చాలా సార్లు అత్యాచారం చేశారు, ఒక్కరు చేయలేదు, చాలా మంది చేశారు చెప్పి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు. కానీ మునిస్వామి రిపోర్ట్ని ఎవరు కౌంట్ చేయలే. ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, గవర్నమెంట్ ఉంది వాళ్ళది, ఒక ఆడపిల్ల జీవితంతో ఇష్టానుసారంగా ఆడుకున్నారండి. ఇంక ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా లేరా భగవంతునికి తెలవాలా? ఈ రోజు వరకు కూడా నా మనసు కాలిపోతుంటుంది ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తే. ఇష్టానుసారంగా నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు, బతుకున్నప్పుడు ఆడుకున్నారు, చనిపోయినాక కూడా ఆడుకున్నారు. అంటే ఒక సాక్ష్యం రాకుండా వాళ్ళ జీవితాలే కాపాడుకోవాలి, వాళ్ళే మనుషులు, వాళ్ళవే కుటుంబాలు, మా కుటుంబాలు కాదు, మేము మనుషులం కాము అన్నట్టుగా వికృతంగా ఆడుకున్నారండి. దేవుడు ఉన్నాడు, నా పాప చూడలేకపోయినా నేను చూస్తా, ఒక్కొక్కరి బతుకులు చూస్తున్నా, ఇంకా చూస్తా. లాస్ట్గా మాట్లాడి మాట్లాడి అసలు మీతో. లాస్ట్కి ఏం లేదండి, ఆ రోజు ప్రత్యూష మార్నింగ్ నేను నవగ్రహ పూజ చేయించిన గుడికి వెళ్ళాం. ఆ రోజు మార్నింగ్ అంటే నెక్స్ట్ డేట్ వెళ్ళిపోతుంది కదా, అవును మూవీ ఓపెనింగ్ ఉందని చెప్పేసి నవగ్రహ పూజ చేయించినాం టెంపుల్కి వెళ్ళి. నేను, బాబు, మా అన్నయ్య కూతురు అందరం కలిసిపోయి పూజ చేసి ఇంటికి వచ్చేసాము. 1:32 అయింది, చపాతీ తింటామంటే చపాతీ చేసేసి మాకు తినిపి, ఇద్దరికి, మా అన్నయ్య కూతురు కూడా ప్రత్యూష లాగానే నాతో క్లోజ్గా ఉండేది, వాళ్ళిద్దరికి తినిపించేసి కరెక్ట్గా 3:30కి వెళ్ళారు ఇంట్లో నుండి. నాతో ఏం మాట్లాడి నేను ఒకటే చెప్పా, అమ్మ నేను లగేజ్ అంతా సదిరేస్తున్నాను, మీరు తొందరగా వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ అవన్నీ చేయించేసుకుని వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్లు తీసుకొని రండి, తొందరగా వెళ్ళిపోదాం, వచ్చేసండి, చీకటి పడకుండా రండి అంటే లిఫ్ట్ దాకా వెళ్ళి నేనే సెండ్ ఆఫ్ చేశాను. నేను మా సిరికి కూడా చెప్పాను, సినిమా తొందరగా రండి, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి మనము అని చెప్పేసి, లేదత్తా తొందరగా వస్తామని బాయ్ చెప్పి పంపించాను అంతే. అదే లాస్ట్ నేను నా కూతురుని చూడలేదు. మీ అన్న కూతురు తింటో పాటు వెళ్ళింది కదా పార్లర్, బ్యూటీ పార్లర్లో అండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత లోపల ప్రత్యూష ఫేషియర్ చేయించుకుంటుంది, పాప బయట కూర్చుందంట లాండ్లో ఒక విజిటర్స్ రూమ్లో కూర్చొని ఉంది, ఎవరు సిరి. అప్పుడు సిద్ధార్థ వచ్చాడంట, వచ్చేసి ప్రత్యూష ఎక్కడుందంట లోపల చేసుకుంటుందంట, నేను వచ్చానని చెప్పావా ఒకసారి అంటే లోపలికి వెళ్ళి చెప్పిందంట, ఇట్లా సిద్ధార్థ రెడ్డి వచ్చాడంట, నాది అయిపోతుంది కూర్చోమని చెప్పాను. ఇంకా తను మెడిక్యూర్, పెడిక్యూర్, ప్రత్యూష అన్నీ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా అలా డ్రైవింగ్ వెళ్దాము మనము, అట్లా వెళ్ళేసి వద్దాము ఒక హాఫ్ అన్ అవర్ అంటే సిరిన్నదంట, అత్త తొందర రమ్మన్నదే మార్నింగ్ వెళ్ళాలి మనము, మళ్ళీ కష్టమైపోతుందంటే ఇప్పుడే వస్తాము అక్క, ఒక అక్క అక్కని పిలిచేది వదినమైన కూడా, అక్క అక్క ఇప్పుడే వస్తాము 15 మినిట్స్లో నేను వస్తాను, అలా తిరిగేసి వస్తాము అక్క 15 మినిట్స్, మళ్ళీ 1 మంత్ వరకు రాము కదా, అట్లా మాట్లాడుకొని వస్తాం, నువ్వు కూర్చో అక్క అంటే మరి తొందర రావాలి అన్నదంట. సరే అని చెప్పేసి సిరిని అక్కడే కూర్చోబెట్టి వీళ్ళిద్దరు వెళ్ళారు కార్లో. వెళ్ళి ఇంకా వెళ్ళడం వెళ్ళడం అంటే ఇంకా సిరిని కలవాలి ఇంకా ప్రత్యూష. వెళ్ళిపోయి అలా తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్నం 6:00 అలా నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఇట్లా జయం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందమ్మా, నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సెలెక్ట్ అయ్యానంట, ఒకసారి రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సిద్ధుతో ఉన్నాను అని అన్నది. జయం అంటే మన నితిన్ మూవీ, సదా బదులు తిని ఉండాలి, తను ఉండాలి, సెలెక్ట్ అయింది తను. ఓకే, అదే లాస్ట్ నాతో మాట్లాడు. అప్పుడు 6:00, 7:00, 7:30 నేను, తనకు మొబైల్ ఉంది, మొబైల్కి ఎంత కాల్ చేసినా ల్యాండ్ ఫోన్ నుంచి కలవట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, ఏంటబ్బా రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, సరే ఎక్కడన్నా ఉందేమో అని అనుకున్నాను. నేను కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కి నాకు కేర్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, ఒక అతను ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేశాడు,
కాల్ చేసి, అమ్మ ఇట్లా ప్రత్యూషను స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నారు హాస్పిటల్లో, మీ డాక్టరే అనుకుంటున్నాను నేను, ప్రత్యూష 100% ప్రత్యూష అని అన్నాను. నేను కోపడ్డాను, అతను నాకు తెలియదు కదా ఇంత స్ట్రెచర్ మీద పడుకోవడం ఏంటండి, మా బాబా బ్యూటీ పార్లర్ వెళ్ళిపోయింది. తను కూడా పక్క రూమ్లోనే ఉన్నారు కదా? పక్క రూమ్లోనే ఉన్నారు. తను హాస్పిటల్కి తీసుకొచ్చింది నేను తర్వాత ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో ఉన్న వర్కర్స్ని వాళ్ళని నేను సొంతంగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా. ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళు ఏమన్నారంటే, కార్లో తీసుకొచ్చారమ్మా, ఇద్దరు ఒక అబ్బాయి వచ్చాడు, మీ పాప వచ్చింది, మీ పాపను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే తీసి కింద, మీ పాప అప్పటికే పడిపోతుంది, తీసి కింద పడుకోబెట్టేశాడు, కింద పడుకొచ్చి కార్ తీసుకుపోయి పక్కన పెట్టేసి వీల్ చైర్ తీసుకొచ్చాడు, ఆమెను లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు, మీ పాప హెడ్ ఇలా పడిపోయింది, తీసుకెళ్ళి రిసెప్షన్లో మాట్లాడాడు, రిసెప్షన్లో మాట్లాడితే పైకి ఐసీయూలకు తీసుకెళ్ళమన్నారు. పాప ఆయన ఇద్దరు ఐసీయూలకు వెళ్ళిపోయారు, ఆయన కూడా ఐసీయూలకు వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు రాలేదు. ఆయన ఒక రూమ్ లో పడుకున్నాడు, పాపను ఒక రూమ్ లో పడుకోబెట్టేశారు. పేరున్న పొలిటీషియన్స్ ఎంతలా చెయ్యొచ్చో తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక ఉదాహరణ. నా బిడ్డ కేసు చూస్తే తెలిసిపోతుంది. బట్ ప్రత్యూష చనిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ, మీరు అన్నారు కదా ఒక 2-3 సార్లు నేను కలిసాను తన్ని అని, ఎప్పుడన్నా సిద్ధార్థ్ మీతో మాట్లాడటం కానీ ఇలా జరిగింది? లేదండి, నెవర్. అంటే నేను చూసింది నాంపల్లి కోర్టులో, నాంపల్లి కోర్టులో తను అక్కడ నిలబడి ఉన్నాడు, నేను కూడా నిలబడి ఉన్నాను, చెప్పమన్నారు, అంతే ఏడ్ చేశాడు, అక్కడ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూనే అక్కడ నిలబడ్డాడు. ఏది ఏడ్చినా ఏది చేసినా నువ్వు చేసింది అన్యాయం, నువ్వు చేసింది దారుణం. తెలుసా మిగతా ఆయన కాకుండా నలుగురు పొలిటీషియన్ కొడుకులు ఎవరు మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎలా అంటే, ఇంత సోషల్ నెట్వర్క్ లేకపోయింది, ఇంత మీడియా లేకపోయింది. అసలు ఇంతుంటే మీ బిడ్డ బతుకుండాము? నా బిడ్డ బతుకుండును. ఒకవేళ నా దురదృష్టం కొద్దీ అదే జరిగి ఉంటే మాత్రం జస్టిస్ జరిగేది నాకు 200%. ఈ రోజు వరకు కూడా నాకు జస్టిస్ జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఈ రోజు వరకు కూడా నా ఫైటింగ్ విత్ లీగల్. మొన్న 1 వీక్ కిందట కూడా కోర్టులో కేసు వచ్చింది. ఎప్పుడంటే 2011లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. 13 ఇయర్స్ 2 సార్లు టేబుల్ మీదకి వచ్చిందండి. ఎంత దారుణం అండి, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి నిదర్శనం ప్రత్యూష కేసు. మొన్న వచ్చింది, డేట్ కూడా ఇవ్వలేదు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మీరు ఇప్పుడు కూడా శిక్ష పడాలని పోరాడుతున్నారు? ఐ నెవర్ లీవ్. అంటే నాకు ఏపీ తెలంగాణలో ఉన్న అడ్వకేట్ల కంటే బయట అడ్వకేట్లు ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నారండి అయ్యో అమ్మా అని. బట్ మీకు అండగా నిలబడ్డ యాక్టర్స్ ఎవరు లేరా? దాంతో పాటు యాక్ట్ చేసిన చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా. వాళ్ళు అనుకుంటే పొలిటీషియన్స్ తో కూడా మాట్లాడి ఏంటిది ఇట్లా, అసలు తనకు న్యాయం జరగాలి, జస్టిస్ చేయాలి. ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, నేను కూడా ఎవరిని వెళ్ళి, ఎందుకంటే నాకు జాబ్ ఉంది, ఆర్థికంగా ఇబ్బంది లేదు, ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పర్వాలేదు, నాకు బాగుంది. నా బిడ్డ అంతో ఇంతో సంపాదించింది, నేను తెలివితోట అదో ఇదో బిజినెస్ చేసుకుంటున్నాను, ట్రస్ట్లో మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పాప చేతికి వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది, మళ్ళీ ఆ ధైర్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. మళ్ళీ అగైన్ నా కొడుకుని పట్టుకొని మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నాకు చేతికి వచ్చాడు. కృష్ణ చిన్నగా ఉన్నప్పుడు కొద్ది ప్రాబ్లం ఏది, ఎక్కడికైనా పోవాలంటే ఎలోన్గా వెళ్ళాలంటే కూడా బీయింగ్ ఏ లేడీ నాకు కొద్ది ప్రాబ్లం ఏది. కానీ ఎప్పుడైతే కృష్ణ నాకు సపోర్ట్ వచ్చాడో, ఐ కెన్ ఫైట్ విత్ సొసైటీ అగైన్. చనిపోయినప్పుడు 19, 20, 19, 20 ఉంటాయి. 20 సంవత్సరాలకి అన్ని సక్సెస్ లైఫ్ లో, ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్ని చూసేసిందామా? ఇప్పుడు ఉంటే ఒక 42, 41, 41, 42 ఉండేది. స్టార్ హీరోయిన్ అయ్యి ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు, రేంజ్ లో ఉండేది. ఎప్పుడైనా అనుకుంటారు కదా మీరు మైండ్ లో, అబ్బా నా కూతురు ఇప్పుడు ఉంటే ఏ స్టార్ హీరోయిన్ హోదాలో ఉండేదని? తను కూడా అలాగే కలగనేది. మమ్మీ నేను ఒక బిల్డింగ్ కట్టినానంటే పైన నేను ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటాను, తమ్ముడు కింద ఉండాల, వాడికి కూడా వార్నింగ్ ఇచ్చేది. అమ్మని ఏమన్నంటే నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా, కిందికి కూడా రాని అమ్మని, నేను అంత బాగా చూసుకుంటాను, నువ్వు అమ్మని ఎప్పుడు కోపడొద్దు, అమ్మని ఏమనొద్దు, నువ్వేమని అన్నావు అంటే నేను తీసుకెళ్ళిపోతా అమ్మని. కానీ మన ఇద్దరం ఒకటే బిల్డింగ్ కట్టుకుందాం, పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం, ఇద్దరం ఇంట్లో తమ్ముడిని వేరు ఉంచా నేను మమ్మీ, నేను ఏది సంపాదించినా సరే 50-50. అంత కాన్ఫిడెంట్ గర్ల్ అండి తను, చాలా కాన్ఫిడెంట్ గా, దానిలో తమ్ముడి మీద బాగా అటాచ్మెంట్. అలాంటి అమ్మాయి సడన్ గా వాడికి కూడా ఇలా అయిపోయిందంటే అంత బాగా చూసుకుని అన్నాడు కదా మదర్ ప్లేస్ లోకి వచ్చింది మా అక్క అని, అలాంటి అక్క వెళ్ళిపోయేసరికి డల్ అయిపోయాడు. అసలు వాడికి కూడా ఏం అర్థం కాలే, ఏమైంది చిన్నప్పుడు డాడీ పోయిండు, ఇప్పుడు అక్క పోయింది, ఏమైంది మాకు, మాకు ఒకసారి మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నట్టు. బట్ తక్కువ టైంలోనే తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్తోనే మంచి ఆస్తులు అయితే కూడగట్టింది కదా. అంత పెద్దగా ఏం కూడగట్టలేదు, మా వరకు మేము ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో చాలా లెస్ రెమ్యునరేషన్స్ అండి. మోహన్ బాబు గారు ఇచ్చింది 70,000 ఇది రాయుడికి, శ్రీరాములయ్య కదా మోహన్ బాబు గారిది కదా,
పరిటాల రవి గారు, మోహన్ బాబు గారు, శ్రీరామ్లే 35,000 ఇచ్చారు. అంటే అప్పుడప్పుడే అప్కమింగ్ కొత్త అప్పుడప్పుడే అవుతుంది కాబట్టి 5 lakhs వరకు చేరింది అంతే. ఓ 5 lakhs లాస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది. 20 years బ్యాక్ 5 lakhs అంటే పెద్ద విషయం. 22 years బ్యాక్ 5 lakhs ఉండగా చనిపోయింది. బట్ తన లేని లోటు మీరు ఎవరు ఎంత చెప్పినా కానీ తీర్చలేరులే కానీ, బట్ తనకి ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ, ఇక్కడ ఏదో పెద్దగా సాధిద్దాం, పెద్ద హీరోయిన్ అవుదాం అన్న ఒక ఇష్టంతోనే వచ్చింది కాబట్టి అది కృష్ణలో చూసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడుతున్నాను మళ్ళీ కృష్ణని నిలబెట్టాలి. ఎందుకంటే ప్రత్యూష మీద సింపతి కావచ్చు, ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి అని చెప్పేసి నా మీద ఉన్న ఒక దయ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ ఫీల్డ్లో మాత్రం నేను అలాగే ఉండిపోయాను. అందరితో ఇన్నేళ్ల నుంచి అందరితో టచ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. అది బికాస్ ఆఫ్ నా సెల్ఫిష్ కావచ్చు, నా కొడుకు కోసం. ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో, ఎస్టాబ్లిష్ అవుతాడేమో అడుగుతున్నారా మీరే? నేను అడుగుతున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతాను. మొన్న రుద్రంగి సినిమాలో కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి యాజ్ ఏ పార్ట్నర్గా కూడా వెళ్ళాను. సో అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు కృష్ణకు మూవీ ఒకటి స్టోరీ రెడీ అయింది, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాను. కృష్ణ కలుస్తున్నావు, నువ్వు డైరెక్టర్స్ ని కలవటం కానీ హీరోస్ తో బాగున్నా లుక్ నువ్వు కూడా చెయ్యాలి. అంటే ఓన్లీ హీరోగా పెట్టుకున్నావా లేకపోతే మంచి రోల్ ఏదొచ్చినా పర్వాలేదు? మంచి రోల్ హీరోగా అని చెప్పి ఇట్లా మనం కట్ ఆఫ్ మార్క్ ఏం పెట్టుకోలేదు. మంచి ఏదైనా గుర్తింపు వచ్చిన రోల్ ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా లుక్ కూడా బాగుంది. కష్టపడుతున్నావు, అక్క ఇండస్ట్రీలో ఏదైతే అనుకుందో అది నేను సాధించాలనుకుంటున్నావు కాబట్టి మంచి మంచి డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, ఓటీటీ అన్ని వచ్చినాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. నువ్వు ఒకసారి ప్రయత్నిస్తే డెఫినెట్ గా మంచి అవకాశాలు అయితే నీకు వస్తాయి. చాలా మంది ఇంటర్వ్యూ చూసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, ఓ ప్రతిష్ట బ్రదర్ వస్తున్నాడు ఇండస్ట్రీకి, మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఆఫర్ అయ్యకూడదు అనుకుంటారు. కాబట్టి నువ్వు కూడా ట్రై చేయి, పోయేదేం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఈ షోకి వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ప్రతీష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.